విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతి వనం పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ సిఎస్ శ్రీమతి శ్రీలక్ష్మి సమీక్షించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను పురోగతిపై సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో 2 రోజుల క్రితం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహం తయారీ, దాని చుట్టూ సివిల్ వర్క్స్ సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సీఎం మున్సిపల్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో సమగ్రంగా చర్చించారు. సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం సమీక్షలో పాల్గొన్న అధికారులు స్వరాజ్య మైదానంలో జరుగుతున్న పనుల పరిశీలనలకు రంగంలోకి దిగారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ స్పెషల్ సిఎస్ శ్రీమతి వై శ్రీలక్ష్మి, నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ పుండర్క్ ఇతర అధికారులు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో సమీక్షించారు. స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతివనం పనులు వేగవంతం చేసేలా వ్యవహరించాలని వారిని శ్రీలక్ష్మి ఆదేశించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుకు ప్రభుత్వం 268 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. స్మృతివనంలో నిర్మాణం కానున్న ప్రతి కట్టడం యొక్క నాణ్యత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్వరాజ్య మైదానంలో నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ ని అధికారులు పరిశీలించారు. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మాణాలు సుందరంగా ఉండేందుకు నాణ్యమైన గ్రానైట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన వివిధ రకాల రంగుల గ్రానైట్ రాళ్లను పరిశీలించారు. అలాగే స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా వాటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశాన్ని చర్చించారు. దానిలో భాగంగా నాణ్యమైన ఆకర్షణీయంగా ఉన్న గ్రానైట్ ఫలకాలు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు పర్యవేక్షిస్తున్న అధికారులకు శ్రీలక్ష్మి పలు సూచనలు చేశారు. तो 6 फीट तरवा 6 इंच